తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా, కారు గుర్తు జెండా. అన్న మెల్లవయ్యో తెలంగాణ నేల మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా, మన గుండెల నిండా. దూరం పోతే రాలే ముట్టిస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖర్ రావు గారు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం కల్పిస్తూ వాళ్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి 91,142 ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ఇలా అసెంబ్లీలో ప్రకటించినందుకు యావత్ తెలంగాణ ప్రజల తరఫున నిరుద్యోగుల తరఫున కేసీఆర్ గారికి ప్రత్యేక వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక రోజుల నుంచి ఎదురుస్తున్నటువంటి నిరుద్యోగులు, మాకు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు వస్తాయి, మా తెలంగాణ ఏర్పడితే మాకు అసలు ఆశతో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇలా తీపి కబురు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక మందిని ఆదుకుంటూ యావత్ తెలంగాణ భారతదేశంలో ఒక మోడల్గా నిలుపుతున్నందుకు, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిషన్ భగీత కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, జీవనభృతి కావచ్చు, బీడీ కార్మికులు ఉపాధి ఆపే అవకాశం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అనేక సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఏదో ఒక పనితోని ఏదో ఒక ఉపాధితో ఉండాలనే ఉద్దేశంతోనూ ఏదైతే బంగారు తెలంగాణ అనుకున్నామో, బంగారు తెలంగాణ అంటే అందరికీ అవకాశం కల్పించడం, అందరికీ ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటో ఆ నిర్ణయాలు ఇవాళ మనకు తేట తెల్లమవుతున్నాయి. ఇలా ఏదైతే 91,142 ఉద్యోగాలంటే, 42 ఉద్యోగాలంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా 11,000 చిల్లర ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్మికులు మా ఉద్యోగాల్లో పర్మనెంట్ అయితేవో కావో అభద్ర భావంతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళని రెగ్యులర్ చేస్తానని చెప్పేసి ప్రకటించినందుకు వారి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తున్నాం. ఇలా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ గారు చేస్తుండే సంక్షేమ పథకాలు, తీసుకొస్తున్న నిర్ణయాలు యావత్ భారతదేశం మొత్తం కూడా ఆయన వైపు చూస్తూ ఉంది, తెలంగాణ ప్రాంతం వైపు చూస్తూ ఉంది. కాబట్టి కేసీఆర్ ఒక భారతదేశానికి ఒక నాయకుడు కావాలని చెప్పేసి యావత్
భారత ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ వైపు కేసీఆర్ గారు అడుగులు వేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రజలు వారి ఇంటో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఏదైతే మన కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీలో మన నిరుద్యోగులకు వరాలు ప్రకటిస్తున్నారో ఎంతో సంతోషదాయకమైన విషయం. ఈరోజు మేము మా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నగారి ఆధ్వర్యంలో మేము వారి క్యాంప్ ఆఫీస్లో పండగ వాతావరణంలో పటాపకాయలు కలిసి మన కేసీఆర్ గారి విగ్రహ మన కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ వస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనే విషయంలో మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టులాగా ఈరోజు మన కేసీఆర్ గారు, అంటే ఇదివరకే మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క రంగంలో, అంటే నీళ్ళ రంగంలో కానివ్వండి, మన చిన్న పెద్ద విషయంలో కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా అభివృద్ధి పరుస్తూ ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు మన నిరుద్యోగులకు వారు ఏదైతే ప్రకటించారో ఇది ఎంతో హర్షదాయకమైన విషయం. ప్రతి ఒక్క యువత కూడా ఇప్పుడు చాలా సంతోషిస్తున్నారు. ఇలాగే మన తెలంగాణని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే కాలంలో మన కేసీఆర్ గారు మన దేశానికి ప్రధాని అవుతారని చెప్పి మేము నమ్ముతూ వారికి మరి ఒకసారి పాదాభివందనం చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై గణేష్ అన్న. తెలంగాణ నిరుద్యోగులకు ఈరోజు చాలా శుభవార్త. తెలంగాణ మొత్తం మీద 91,143 పోస్టులను మన కేసీఆర్ సార్ ప్రకటించారు. మరియు అదే కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు చాలా మంచి విషయం, 11,103 ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం అసలు చాలా హర్షణీయము, చాలా మంచి విషయము. కాంట్రాక్ట్ ఉద్యోగులకు చాలా ఆనందకరంగా ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రులు కానీ నాయకులు కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకోలేరు. కావున మన కేసీఆర్ సార్ గారు వాళ్ళ బాధను, వాళ్ళ పరిస్థితులను, వాళ్ళ ఇంటి పరిస్థితులను కూడా వివరిస్తూ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ మరియు నిరుద్యోగులకు ఉద్యోగుల ప్రకటన చేయడం చాలా హర్షణీయమని మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కేసీఆర్ సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.